దేవుని యొక్క వాక్యంలో చూస్తే ఉదయకాలం ఒక చిన్న అంశాన్ని గురించి నేను ధ్యానం చేస్తున్నా. అంటే యేసు ప్రభు యొక్క గొర్రెల యొక్క లక్షణం ఏంటి అన్నటువంటిది నా తలం. నిన్న ఈ యోహాను సువార్త 10వ అధ్యాయం అంతా కూడా కంఠపాఠం చేశాను. కాబట్టి మనం అధ్యాయాలు కంఠపాఠం చేయడం సులువు, ఎందుకంటే రెఫరెన్స్లు గుర్తుపెట్టుకోవడం కొంతమంది కష్టం కాబట్టి అధ్యాయాలు పూర్తిగా ముఖ్యంగా ప్రాముఖ్యమైనటువంటివి. యోహాను సువార్త 10వ అధ్యాయం, రోమాపత్రిక 8వ అధ్యాయం, ఎఫ్ఎస్సి పత్రిక 5వ అధ్యాయం, మరి దేవుణ్ణి స్తుతించడానికి కీర్తనలు, ఇవన్నీ కూడా కంఠపాఠం చేస్తే అవి ధ్యానిస్తూ ఉంటే అందులో ఉన్న సారం మనకు అర్థమవుతుంది. దేవుని కృపణ ఈ రోజుకి 141 అధ్యాయాలు కంఠపాఠం చేయడానికి ప్రభు సహాయం చేశాడు. అంటే 5000 వాక్యాల్లో దాదాపు అవి ఒక 2600 పైగా ఉన్నాయి. కాబట్టి అధ్యాయాలు కంఠపాఠం చేయడం ఆశీర్వాదకరం. ముఖ్యంగా ఈ 10వ అధ్యాయంలో కొన్ని విషయాలు మనం చూసినట్టయితే యేసు ప్రభు యొక్క గొర్రెల లక్షణాలు ఏంటి, ఆయన్ను నమ్ముకున్న వారి యొక్క లక్షణాలు ఎలా ఉంటాయి అన్న విషయాన్ని మనం చూస్తే, యేసు ప్రభు యొక్క 10వ అధ్యాయంలో ఆయన ఒక మాట అంటున్నాడు, నా గొర్రెలు నా స్వరము వినును అంటున్నాడు. ఈ అధ్యాయంలో చాలా విషయాలు ఉన్నాయి, కాపరిత్వం గురించి, రక్షణ గురించి, భద్రత గురించి చాలా విషయాలు ఉన్నాయి. అయితే మనం ప్రాముఖ్యంగా యేసు ప్రభు యొక్క గొర్రెల లక్షణాలు, అంటే నిజంగా యేసు ప్రభు నమ్ముకున్నట్టయితే నీ జీవితం ఎలా ఉండాలంటే, ఈ 10వ అధ్యాయంలో కొన్ని విషయాలు మనం చూస్తే ప్రభు అంటున్నాడు, నా గొర్రెలు నా స్వరము వినును. కాబట్టి నువ్వు యేసు ప్రభు యొక్క స్వరము వినడానికి ఇష్టపడాలి, అంతేకాదు అవి నన్ను వెంబడించును. కాబట్టి యేసు ప్రభువుని నమ్ముకున్నామంటే ఏదో ఆయన మాకు మేలు చేశాడు, మా రోగాలు బాగు చేశాడు, ఆయన్ని మేము నమ్ముకున్నాం అని ఆగిపోవడం కాదు. మంచిదే, దేవుడు శరీరాన్ని ఆత్మను కూడా, శరీరం కంటే ఆత్మను గురించి ప్రభు బోధించాడు. కాబట్టి ఆయన స్వరము వినాలని, ఆయన్ను నిజంగా నమ్మిన వారు ఆయన స్వరము వింటారని, ఆయన్ను వెంబడిస్తారని బైబిల్ గ్రంథంలో రాయబడి ఉంది. కాబట్టి నువ్వు ఆయన స్వరం వినాలి అంటే ఆయన వాక్యం చదవాలి, ఆయన విషయాలన్నీ కూడా నీకు తెలిసి ఉండాలి. అసలు యేసుప్రభు బైబిల్లో ఏం చెప్పాడు అన్న విషయాలు తెలియని వాళ్ళు చాలామంది ఉన్నారు. యేసుప్రభు ఆయన స్వరాన్ని ఆయన వినిపించాడు, అవి గ్రంథస్థం చేశాడు. మత్తయి సువార్త 5, 6, 7 అధ్యాయాల్లో ప్రాముఖ్యమైనటువంటి విశ్వాస జీవితానికి అతి ప్రాముఖ్యమైనటువంటి విషయాలు ప్రభు అక్కడ బోధించాడు. అవి మనం ధ్యానించాలి, కంఠపాఠం చేయాలి, వాటిని వింటూ ఉండాలి, అంతేకాదు ఆయన్ను వెంబడిస్తూ ఉండాలి. కాబట్టి నువ్వు యేసు ప్రభువుని నిజంగా నమ్ముకున్న వ్యక్తివైతే ఆయన స్వరం వినడానికి నువ్వు ఇష్టపడాలి. అయితే మనుషులకు టైం లేదు, చాలా స్వరాలు వినడానికి మనుషులు అలవాటు పడిపోయారు, చాలా స్వరాలు వింటూ ఉన్నారు. అసలు యేసు ప్రభు స్వరం ఏంటో కూడా గుర్తించలేనటువంటి స్థితిలోనికి వెళ్ళిపోయారు. గమనించండి, ఈ లోకంలో కొన్ని సూక్తులు మంచిగా ఉండొచ్చు, కానీ అవి నీకు జీవాన్ని ఇవ్వలేవు, అవి నీ జీవితాన్ని మార్చలేవు. చాలామంది వాట్సాప్లో సూక్తుల్ని ఫార్వర్డ్ చేస్తూ ఉంటారు, అవి చూడడానికి బాగానే ఉంటాయి, చదవడానికి బాగానే ఉంటాయి, అయితే వాటిలో జీవము లేదు. యేసు ప్రభు మాటల్లో మాత్రమే, పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో మాత్రమే జీవముంది. అది మనిషిని రక్షించడానికి శక్తివంతమైంది, మనిషిని మార్చడానికి శక్తివంతమైంది. ఈ లోక సామెతలు సూక్తులు ఏంటంటే చూడడానికి బాగుంటాయి,
వినడానికి బాగుంటాయి. వాటిని ఫార్వర్డ్ చేసేవాళ్ళు 190 మంది వాటిని ఆచరించని వాళ్ళు, ఎందుకంటే ఆచరింపచేసే శక్తి వాటికి లేదు. కాబట్టి నంబర్ వన్ ఏంటంటే నువ్వు యేసు ప్రభు యొక్క స్వరాన్ని వినాలి. నంబర్ టూ ఏంటంటే నువ్వు ఆయన్ను వెంబడించాలి. అతి కష్టమైన పని ఏంటంటే యేసు ప్రభుని వెంబడించడం, ఎందుకంటే ఆయన బోధ అంతా కూడా ఈ లోక సంబంధమైనటువంటి బోధకు విభిన్నమైనటువంటిది. ఆయన చెప్పినటువంటి బోధకు మనుషులు ఆశ్చర్యపోయారు. శత్రువుని ప్రేమించమన్నాడు, హింసించు వారి కొరకు ప్రార్థన చేయమన్నాడు. ఆయన్ని వెంబడించే వ్యక్తి నీవైతే అలాంటి అనుభవం నీ జీవితంలో ఉండాలని ప్రభు కోరుతున్నాడు. కాబట్టి నువ్వు ఆయన స్వరం వింటే ఆయన్ను వెంబడించే శక్తి ఆయన స్వరములో నుంచి నీకు కలుగుతుంది. హల్లెలూయా. ఎందుకు నువ్వు వెంబడించడానికి చాలా కష్టపడుతున్నావు, చాలా ఇబ్బంది పడుతున్నావు అంటే ఆయన స్వరం వినడం లేదు, బైబిల్ చదవడం లేదు, ఏవేవో చదువుతూ ఉన్నారు. ఆయన్ని వెంబడింపచేసే శక్తి ఆయన మాటలకు ఉంది. దావీదు భక్తుడు అన్నాడు, నీ ఉపదేశములో నన్ను అనుసరింపచేయమన్నాడు. కాబట్టి యేసు ప్రభు యొక్క ఉపదేశం ఏంటంటే అది వింటూ 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 ధ్యానిస్తూ ప్రార్థిస్తూ ఉంటే ఆ యొక్క ఉపదేశంలో ఒక గొప్ప శక్తి ఉంది. ఏంటంటే సత్యములో నడుచుకునే శక్తి ఆ వాక్యం నీకు కల్పిస్తుంది. మూడవ లక్షణం, ఒకటి ఆయన స్వరం వినాలి, రెండవది ఆయన్ని వెంబడించాలి, మూడవది ఏంటంటే ఈ 10వ అధ్యాయంలో చెప్పబడింది అవి అబద్ధ బోధల స్వరం వినవంట. 10వ అధ్యాయం 5వ వచనం, అన్యుల స్వరము అవి ఎరుగవు గనుక అన్యుని ఏమాత్రమును ఎంబడింపక వాని యుద్ధ నుండి పారిపోవునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని వారితో అనెను. కాబట్టి యేసు ప్రభువు నిజంగా నమ్మిన వ్యక్తులకు ఈ అబద్ధ బోధలపైన ఆసక్తి ఉండదు, లేకపోతే లోక సంబంధమైనటువంటి సూక్తులపైన కూడా ఆసక్తి ఉండదు. ఇంకా నీకు అబద్ధ బోధలు వినాలని కొంతమంది ఏమంటారంటే విని చూస్తామంటారు, అయితే అది గొర్రె లక్షణం కాదు. అది సత్యానికి వ్యతిరేకమైనప్పుడు దాన్ని వినాల్సిన పని లేదు. అది యేసు ప్రభు యొక్క బిడ్డల లక్షణం కాదు. దాని బదులు నువ్వు బైబిల్ చదవచ్చు. గమనించండి, అవి అన్యుల స్వరము వినవు, అంటే దేవుని వాక్యానికి వ్యతిరేకమైనటువంటి బోధను కానీ ఈ లోక సంబంధమైనటువంటి రాజీ పడేటువంటి బోధను కానీ అవి ఒప్పుకోవంట. అవి ఏ మాత్రమును వెంబడింపవు. అయితే మనం చూస్తున్నాం ఈ లోకంలో చాలామంది అబద్ధాల బోధల వెంట పరిగెడతారు. నాకు అనిపిస్తుంది వారు యేసు ప్రభు గొర్రెలు కాదేమో అని. అందరూ ప్రభువుని నమ్ముకోవాలని మనం ప్రార్థన చేయాలి, కానీ కొంతమంది అయితే యేసు ప్రభుకు చెందినవారు కారు. నా సొంత మాట కాదు, యేసు ప్రభు చెప్తున్నాడు, యూదులతో ఒక మాట వింటున్నాడు. గమనించండి 10వ అధ్యాయంలోనే 26వ వచనం, యేసు ప్రభు కొంతమంది యూదులతో ఈ మాట చెప్తున్నాడు, అయితే మీరు నా గొర్రెలలో చేరినవారు కారు గనుక మీరు నమ్మరు. కాబట్టి యేసు ప్రభు యొక్క సంబంధీకులు కాని వారు యేసు ప్రభు సువార్తను వినలేరు, ఆయన్ను నమ్మలేరని బైబిల్ చెప్తుంది. కాబట్టి యేసు ప్రభు యొక్క చందని వారి వెంట మనం పడి ప్రయాసపడాల్సిన పని లేదు. మన పని ఏంటంటే సువార్తను ప్రకటించటం. ఆ విన్నవారు యేసు ప్రభువుకు చెందినవారు కారో మనం నిర్ణయించకూడదు. ఒకటి, వారు యేసు ప్రభు మాటలు నమ్మితే, ఆయన స్వరం వింటే, ఆయన్ను వెంబడిస్తే, అన్యుల స్వరానికి దూరంగా పోతే వారు యేసు ప్రభువుకు చెందినవారు. ఆయన స్వరం వినని వారు, ఆయన్ను వెంబడించని వారు, మరి అబద్ధ బోధల వెంట తిరిగేవారు ఆయన గొర్రెలు కాదని
యేసు ప్రభు స్వయంగా చెప్తున్నాడు. కాబట్టి ఆయన గొర్రెల యొక్క లక్షణాలు మనం చూస్తున్నాం. ఒకటి, ఆయన స్వరం వినను. రెండవది, ఆయన్ని వెంబడించును. మూడవది, అన్యుల స్వరాన్ని అవి వినవు, వారిని వెంబడించవు. నాలుగవ విషయం ఏంటంటే, 10వ అధ్యాయంలోనే మనం చూసినట్టయితే 9వ వచనం, నేనే ద్వారమును, నా ద్వారా ఎవడైనా లోపల ప్రవేశించిన ఎడల వాడు రక్షింపబడిన వాడై లోపలికి పోవుచు బయటికి వచ్చుచు మేత మేయుచుండును. గమనించండి, ఎవరైనా యేసుప్రభు ద్వారా వెళితే, ఆయన చెప్పాడు నేనే మార్గమును సత్యమును జీవమునై ఉన్నాను. కాబట్టి ఆయన ద్వారా ఒక వ్యక్తి రక్షణ పొందినప్పుడు ఆ వ్యక్తి యొక్క యాటిట్యూడ్, మనం అదే ఆలోచిస్తున్నాం. ఆ గొర్రెల యొక్క లక్షణాల్లో ఒక లక్షణం ఏంటంటే, అవి లోపలికి పోవచ్చు బయటికి వచ్చుచు. అంటే గొర్రెల యొక్క మంద ఒక సంరక్షితమైనటువంటి స్థలం, దేవుని సంఘం, దేవుడు ఏర్పరిచినటువంటి ఒక ఏర్పాటు. ఈ గొర్రెలు ఏం చేస్తాయంటే లోపలికి పోవచ్చు బయటికి వచ్చుచు మేత మేయుచుండును. దీని గురించి మనం ఆలోచన చేస్తే, యేసుప్రభు యొక్క గొర్రెలు సంఘానికి ఫస్ట్ ఏంటంటే లోపలికి వెళుచు అన్నమాట ఫస్ట్ రాయబడింది. కాబట్టి నిజంగా యేసుప్రభును నమ్మినటువంటి ఒక వ్యక్తి ఏదో ఒక సంఘంలో సభ్యుడిగా ఉండాలి. ఆ సంఘం లోపలికి సహవాసం యొక్క అనుభవం ఉండాలి. నేను చాలాసార్లు చెప్తుంటాను, చాలామంది ఆటోల పైన యెహోవా నా కాపరి అని రాసుకొని ఉంటారు, కానీ వాళ్ళు ఏ సంఘానికి వెళ్ళరు. నేను ఏమంటానంటే, నిజంగా నీకు యెహోవా కాపరి అయితే భూమి మీద కూడా ఒక కాపరి నీకు ఉండాలి. నువ్వు గొర్రెల మంచి కాపరైన యేసుప్రభు బిడ్డగా నువ్వు ఉన్నట్టయితే నువ్వు ఒక సంఘం యొక్క కాపరికి నువ్వు లోబడాలి. సంఘ సహవాసం నీకు అవసరం. కాబట్టి లోపలికి పోవచ్చు బయటికి వచ్చుచు మేత మేయుచు నుండును. గమనించండి, ఇక్కడ సంఘ సహవాసంలోనికి పోయి వస్తూ ఉంటే సాక్ష్యం ఇచ్చేటువంటి, సాక్షిగా జీవించేటువంటి సామర్థ్యం కలుగుతుంది. అంతేకాదు, అవి లోపలికి పోవచ్చు బయటికి వెళుచు మేత మేయుచుండును. కాబట్టి ఇది ప్రాముఖ్యమైన లక్షణం. నువ్వు నిజంగా యేసు ప్రభు యొక్క గొర్రెవైతే, ఆయన విశ్వాసివైతే సంఘ సహవాసం నీకు ఉండాలి. అంతేకాదు, వాక్యం అన్నటువంటి మేతను మేస్తూ ఉండాలి. ఆ మాట చాలా స్పష్టంగా రాబడింది, లోపలికి వెళుచు బయటికి పోవచ్చు మేత మేయుచు ఉండును. కాబట్టి సంఘ సహవాసం లేనివాడు బలహీనుడైపోతాడు. వాక్యం అన్నటువంటి మేతను మేయని విశ్వాసులు చాలా సులభంగా అపవాది చేతికి దొరుకుతాయి. కాబట్టి ఇవి లక్షణాలు. నువ్వు ప్రతిరోజు దేవుని వాక్యం అన్నటువంటి మేతను మేస్తూ ఉండాలి. నువ్వు మేయడం లేదంటే నువ్వు ఆయన గొర్రెవు కాదేమో అని ప్రశ్నించుకోవాలి. ఎందుకంటే ఆయన గొర్రె లక్షణాలు ఇవే. ఆయన స్వరం వినాలి, ఆయన్ను వెంబడించాలి, అన్యుల స్వరం వినకూడదు, సంఘ సహవాసంలో ఉండాలి, వాక్యమన్న మేత మేస్తూ ఉండాలి. కాబట్టి వాక్యం అన్నటువంటి ఆహారం మనం నిజమైనటువంటి విశ్వాసులుగా మనం తినాలి. బిల్లీ గ్రాహం అన్నటువంటి ఒక గొప్ప సేవకుని దగ్గరికి ఒక ఆయన ఒక మాట చెప్పాడు. ఏంటంటే, ఈ లోకంలో క్రైస్తవులు అన్నవారు చాలా బలహీనంగా ఉన్నామని చెప్తూ ఉంటారు. కారణం ఏంటంటే,
వాళ్ళు వాక్యాన్ని భోంచేయరు కాబట్టి బలహీనంగా ఉంటారు. ఆ చిన్న విషయము తెలియనటువంటి అమాయకులు క్రైస్తవులు. అరే నువ్వు బలహీనంగా ఉన్నానంటే మేత మేయాలి. ఈ లోక సంబంధమైన మేత మేయడం మనుషులకు చాలా ఇష్టం. కొంతమంది ఎప్పుడు ఏదో ఒకటి తింటూనే ఉంటారు. నిజంగా ఎప్పుడు ఏదో ఒక వాక్యం ధ్యానిస్తే, ఎప్పుడు ఏదో ఒక వాక్యం భుజిస్తే ఎంత గొప్ప బలమో మనం ఆచరిస్తేనే అర్థమవుతుంది. కాబట్టి నువ్వు ఆయన గొర్రెవు కాదో నువ్వే నిర్ణయించుకోవాలి. ఆయన స్వరం వినకుండా లోకం వెంట నువ్వు పోతూ ఉంటే జాగ్రత్త, నువ్వు అపవాది నిన్ను హత్య చేస్తాడు, దోచుకుంటాడు, నాశనం చేస్తాడు. ఈ 10వ అధ్యాయంలో చాలా విషయాలు. అయితే మనం గొర్రెల స్వభావం గురించి మాత్రం ఇప్పుడు ధ్యానం చేస్తున్నాం. సో ఎవరైతే ఈ విధంగా అంటే ఈ 10వ అధ్యాయం కాంటెక్స్ట్లో మాత్రం మనం చూస్తే ఆయన స్వరం వింటూ ఆయన్ని వెంబడిస్తూ సంఘ సహవాసంలో లోపలికి పోవచ్చు, బయటికి వస్తూ వాక్యమన్న మేతను భుజిస్తూ సాక్షిగా ఉంటారో, వారికి రెండు విషయాలు గ్యారంటీ చెప్పబడ్డాయి. ఈ మాటలు నాకు చాలా ఇష్టం. అలాగ యేసు ప్రభు చెప్పిన ప్రకారం ఒక విశ్వాసి జీవిస్తే వారికి రెండు అద్భుతమైనటువంటి ఆశీర్వాదాలు చెప్పబడ్డాయి. 10వ అధ్యాయంలోనే 28వ వచనం, నేను వాటికి నిత్య జీవమునిచ్చుచున్నాను కనుక అవి ఎన్నటికీ నశింపవు. అంటే ఈ లోకంలో ఎంత కష్టం వచ్చినా, ఎంత నష్టం వచ్చినా, ఎన్ని ఇరుకులు ఇబ్బందులు వచ్చినా గ్యారంటీ ఏంటంటే యేసు ప్రభువును నిజంగా నమ్మిన వారు ఎన్నటికీ కూడా నశింపరు. అది ఒక గొప్ప గ్యారంటీ. నేను యేసు ప్రభువు నమ్ముకొని దాదాపు 40 సంవత్సరాలు అవుతుంది. ఎన్నోసార్లు ఇంకా అయిపోయింది అనుకున్నాను, కానీ అయితే ఆయన వాక్యం సత్యం కాబట్టి ఆయన నన్ను కాపాడుతూ వస్తున్నాడు. ఎందుకంటే ఆయన వాక్యం అది. అంతేకాదు ఇంకొక మాట అక్కడ చెప్పబడింది, ఎవడునూ వాటిని నా చేతిలో నుండి అపహరింపడు. ఏ అపవాది కానీ, ఏ మనిషి కానీ, ఏ ఆకర్షణ కానీ, ఏ శోధన కానీ, ఏది కూడా యేసు ప్రభు నుండి వాటిని వేరు చేయవు. అది రోమా 8లో పౌలు ఇంకా అద్భుతంగా చెప్పాడు. కాబట్టి ఈ 10వ అధ్యాయం, యోహాను సువార్త 10వ అధ్యాయం, రోమాపత్రిక 8వ అధ్యాయం కంఠపాఠం చేస్తే మనకు గొప్ప ధైర్యం వస్తుంది. సరే ఇప్పుడు ఈ 10వ అధ్యాయంలోనే మనం చూస్తున్నాం ఈ రెండు విషయాలు, ఎన్నటికీ నీ నశింపవు, ఎవడును అపహరింపడు. ఈ వాక్యం నేను యేసు ప్రభు నమ్మిన తొలి రోజుల్లో 1980 అప్పటికి ఇంకా నేను యోహాను సువార్తకు రాలేదు. అంటే బైబిల్ నూతన నిబంధన స్టార్ట్ చేశాను, మార్కు లూకా అక్కడ చదువుతున్నాను. బహుశా ఇలాంటి ఒక వాక్యం ఉందని నాకు తెలియదు. అయితే నేను యేసు ప్రభు నమ్మినప్పుడు ఆ రోజుల్లో క్రైస్తవ్యం అంటే చాలా చులకన. కాబట్టి నా స్నేహితులందరూ వచ్చి నన్ను తిరిగి యేసు ప్రభుని వదిలిపెట్టి తిరిగి మన మతంలోకి రావాలని వాళ్ళు నన్ను చాలా బలవంతం చేశారు. సో అప్పుడు ఆ వ్యక్తులు చాలా చాలా విషయాలు చెప్పాడు. అయితే ఆ కాన్వర్జేషన్ అంతటికీ ఒక చిన్న సారాంశం ఏమిటంటే, ఆయన అన్నాడు, మన దేవతలు చాలా గొప్పవాళ్ళు, ఎందుకు నువ్వు యేసు ప్రభువుని నమ్ముకున్నావు? అంటే నేను అడిగాను యేసు ప్రభు గురించి వాళ్ళ అభిప్రాయం ఏంటంటే, వాళ్ళు అన్నారు యేసు ప్రభు కూడా ఒక చిన్న దేవుడు అన్నాడు. అప్పుడు నేను ప్రశ్నించాను, సరే
నేను పెద్ద పెద్ద దేవతల్ని 20 సంవత్సరాలు అతి నిష్ఠతో రక్తము కార్చి ఆరాధన చేశాను. మరి నువ్వు అంటున్నట్టు ఆ పెద్ద దేవతలను నేను ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు, మీరన్నట్టు చిన్న దేవుడైన యేసు ప్రభు తన వైపుకు నన్ను తీసుకుని వెళ్తుంటే ఈ పెద్ద దేవతలు ఎందుకు ఆపలేదు అని ప్రశ్నించాను. దానికి ఆయన ఏం సమాధానం చెప్పలేదు. అప్పుడు ఆయన అన్నాడు, చూస్తాము నువ్వు ఎన్ని రోజులు యేసుప్రభుని వెంబడిస్తావో అని. అప్పుడు ఈ వాక్యం నాకు తెలియదు కానీ ఆయనతో సరిగ్గా ఈ వాక్యాలు అంటే పరిశుద్ధాత్మ ప్రేరేపణతో ఏం చెప్పానంటే, నేను నమ్ముకున్నటువంటి ఈ యేసుప్రభు అందరికంటే శక్తిమంతుడు కాబట్టి ఎవరు కూడా నన్ను ఆయన చేతిలో నుండి విడిపింపలేరు అని ధైర్యంగా చెప్పాను. మరి 40 సంవత్సరాలైంది ఇప్పటికీ ఆయన నడిపిస్తూ ఉన్నాడు. ఇది కేవలం ఏదో ఒకరికో ఇద్దరికో పెద్ద పెద్ద భక్తులకో ఇవ్వబడిన వాగ్దానం కాదు. నువ్వెవరైనా సరే యేసు ప్రభువును నమ్ముకుంటే ఆయన నిన్ను విడిపిస్తాడు, నడిపిస్తాడు, ఎవరూ నిన్ను మోసం చేయకుండా కాపాడుతాడు, ఎప్పటికీ నువ్వు నశించిపోకుండా నీకు సహాయం చేస్తాడు. అంతేకాదు ఆయన బోధన వింటూ ఉంటే ఆ యొక్క సామర్థ్యం ఆయన కలుగు చేస్తాడు. సైతాను చాలామందికి ఇచ్చేటువంటి తలంపు ఏంటంటే, ఇంటి వాక్యం చదివితే సరిపోతుందా, కంఠపాఠం చేస్తే సరిపోతుందా అని అంటారు. ఇంకా కొంతమంది సైతాను చేత ప్రేరేపించబడిన వాళ్ళు ఏమంటారంటే, వాక్యం కంఠపాఠం చేయడం ఎందుకు అని కూడా అంటారు. ఇది సింపుల్, మనకు అర్థం చేసుకుంటే భోజనం తింటే నీకు బలం వస్తుందంటే ఏం చెప్తావు నువ్వు? అవును, బలం వస్తుంది, భోజనం తింటే మనకు బలం వస్తుంది. మరి ఇది ఎలాగూ సాధ్యమో దేవుని వాక్యం కూడా అంతే. ఆ వాక్యం నువ్వు చదివితే, వింటే, ధ్యానిస్తే నీకు బలం వస్తుంది. అంతేకాదు ఆయన వాక్య ప్రకారం నడుచుకునే సామర్థ్యం నీకు కలుగుతుంది. ఎన్ని కష్టాల్లో, ఎన్ని ఇబ్బందుల్లో అయితే కూడా ఆయన నడిపిస్తాడు. కష్టాలు ఉండవని కాదు, ఇబ్బందులు ఉండవని కాదు, అయితే ఆయన నిన్ను ఆదరిస్తూ నడిపిస్తాడు. నేను మద్రాస్ ఎయిర్పోర్ట్లో థాయిలాండ్కి వెళ్తున్నప్పుడు బాగా టైర్డ్ అయిపోయాను. నా సూట్ కేసుని 2 భాగాలుగా చేయమన్నాడు ఆయన, ఎందుకంటే చాలా ఎక్కువ లగేజ్ అవుతుంది, 2 సూట్ కేసులుగా చేయమన్నాడు. బాగా టైర్డ్ అయిపోయాను, అయితే సూట్ కేసు తీసి 2 సూట్కేసులుగా చేస్తున్నప్పుడు దాంట్లో ఈ వాక్యాలు, యేసు ప్రభు గురించి ఉన్నటువంటి వాక్యాలన్నీ ఉన్నాయి. బాగా టైర్డ్ అయిపోయాను, కొంచెం డిసప్పాయింట్ అయింది. అయితే వెంటనే ఒక ఆమె వచ్చి ఆమె పరిచయం చేసుకున్నారు, నేను బ్రూనే కంట్రీకి వెళ్తున్నాను, మీరు దేవుని సేవ చేస్తున్నారు, మీ యొక్క వాక్యం చూశాను కాబట్టి మిమ్మల్ని చూడడం నాకు చాలా సంతోషం, దేవుని సేవ చేసేవాళ్ళంటే నాకు చాలా గౌరవం అని ఆమె చెప్పింది. అంటే ఆ కష్టంలో దేవుడు ఆమె చెప్పిన మాటలు నాకు చాలా ఆదరణ కలిగించాయి, ధైర్యం కలిగించాయి. కాబట్టి మన జీవితంలో యేసు ప్రభువులో ఉంటే కష్టాలు ఉండవని కాదు, అయితే ఒక గొప్ప ఆదరణ దేవుడు ఎలాగో ఒకలాగా నీకు కలిగిస్తాడు, అది గ్యారంటీ. నిన్ను ఆ కష్టంలో నుంచి బయటికి తీసుకొని వస్తాడు. అయితే నువ్వు ఆయన స్వరం వినాలి, ఆయన వెంబడించాలి, అన్యుల స్వరం వినకూడదు, ఆయన వాక్యమన్న మేతను మేస్తూ ఉండాలి. నీకు ఇంకా కష్టం తెలియదంటే ఇంకా ఎక్కువ బైబిల్ చదువు, నీకు ఇంకా రోగం పోలేదంటే ఇంకా ఎక్కువ బైబిల్ ధ్యానం చేయి. కాబట్టి దేవుని వాక్యంలో ఆదరించే శక్తి ఉంది, స్వస్థపరిచే శక్తి ఉంది, బలపరిచే శక్తి ఉంది. కాబట్టి మనం ఆయన గొర్రెగా ఉంటూ ఉన్నామా? అయితే ఆయన కొరకు సాక్షిగా జీవించాలి. ఆయన కొరకు సాక్షిగా జీవించడం అనేటువంటి చాలా ప్రాముఖ్యమైన విషయం. ఏదో టీవీల్లో ప్రసంగం చేసేస్తేనే ఆయన కొరకు సేవ చేసినట్టు కాదు, నీవున్న చోట నమ్మకంగా ఉంటే దేవుడు నిన్ను వాడుకుంటాడు. మనకు తెలుసు నయమాను జీవితంలో ఒక చిన్న అమ్మాయిని ఓ చిన్న సంఘటనతో దేవుడు వాడుకున్నాడు.
నాకు అనిపిస్తుంది ఓ పెద్ద టీవీ స్పీకర్ కంటే, పెద్ద పెద్ద క్రూసైడ్లో మాట్లాడేటువంటి బోధకుల కంటే, అక్కడ నయమాను ఇంట్లో పనిచేసిన ఆ పని పిల్లను దేవుడు అద్భుతంగా వాడుకున్నాడు. హల్లెలూయా. కాబట్టి నీవు ఏదో ఒక రకంగా సాక్షిగా బ్రతికితే అది ధన్యకరం. ఏదో ఒక పని చేయాలని కాదు, ఏదో పెద్ద పెద్దవి చేయాలని కాదు. చాలామందికి పెద్ద పెద్ద కార్యాలు చేయాలని ఆలోచన లేదు. దేవుడు నీ ఉన్న చోట నమ్మకం కోరుతున్నాడు, నిన్ను వాడుకోవాలనుకుంటున్నాడు. నువ్వు ఎంత చిన్న పని చేస్తున్నా నువ్వు దేవుని కొరకు నమ్మకంగా ఉంటే నీ మాటను దేవుడు వాడుకుంటాడు. ఆ చిన్న అమ్మాయి దేవుడు వాడుకున్నాడు. ప్రపంచానికి తరతరాలుగా సువార్త ఆ యొక్క దేవుని యొక్క శక్తికి సాక్షిగా ఆమె బ్రతికింది. చేసింది చిన్న పని, అసలు బానిసగా తీసుకొని పోయినారా? నన్ను నాకు అనిపిస్తుంది బానిసగా ఆమె పట్టబడినప్పుడు ఆమె ఎలా సాక్ష్యం చెప్పింది? మనకు చిన్న బాధ కలిగితేనే దేవుని పైన విసుకుంటాం కదా. అయితే ఆ అమ్మాయి బానిసగా పట్టబడినప్పటికీ ఆమెకు ఒక విషయం తెలుసు, నా పరిస్థితి ఎలా ఉన్నా పర్వాలేదు, నేను నమ్ముకున్న దేవుడు నిజమైన దేవుడు. హల్లెలూయా. తప్పకుండా నయమాను తిరిగి ఇంటికి వెళ్ళినప్పుడు ఆ అమ్మాయిని ఓ పెద్ద అధికారినిగా చేసి ఉంటాడు. హల్లెలూయా. అంతే కదా గ్యారంటీ, అది ఆమె ఇంకా అలాగే ఆ స్థితిలో ఉండదు. దేవుని కొరకు సాక్ష్యం నువ్వు చెబుతూ ఉంటే దేవుడు నిన్ను హెచ్చిస్తాడు తప్పకుండా. కాబట్టి మనం దేవుని కొరకు సాక్షులుగా బతకాలి. నేను అనుకుంటాను బైబిల్ గ్రంథంలో దేవుని కొరకు సాక్షులుగా ఉన్న వారందరూ కూడా దేవుని వాక్యాన్ని ప్రేమించినారు, అందుకే అంత బలంగా ఉన్నారు, అంత ధైర్యంగా ఉన్నారు. బలం లేదు, ధైర్యం లేదు, కృంగిపోతున్నామంటే కారణం దేవుని యొక్క వాక్య సహవాసం లేకపోవడం. కాబట్టి మనం దేవుని గొర్రెలుగా ఉంటూ ధైర్యంగా ఆయన్ను వెంబడించడానికి ప్రభు మనకు సహాయం చేయనుగాక. ప్రార్థించుకుందాం. దయగల ప్రభువా, మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం. మరి గతకాలం థాయిలాండ్ సేవలో మీరు తోడుగా ఉన్నందుకు స్తోత్రాలు. ప్రభువా, మీ విశ్వాస్యతను బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం. అక్కడ మీరు వాడుకున్నందుకు మీకు స్తోత్రాలు. అవును తండ్రి, మేము మీ గొర్రెలుగా ఉండాలని మీరు కోరుతూ ఉన్నారు. మేము మీ స్వరం వింటూ ఉండాలి, మీకు లోబడుతూ ఉండాలి, మిమ్మల్ని వెంబడిస్తూ ఉండాలి. అన్య బోధల విషయం మేము తిరగకూడదు. మరియు మీ గొర్రెలు కాని వాటితో మాకు సంబంధం లేదు. అలాగే మా ప్రభా, మేము మీ వాక్యమన్న మేత మేస్తూ సాక్షిగా ఉండాలని చెప్పారు. అలాగ మేము జీవిస్తూ ఉన్నప్పుడు మీరు మాకు గొప్ప కాన్ఫిడెన్స్ ఇచ్చారు, మేము ఎన్నటికీ నశింపం, ఎవరు కూడా మమ్మను అపహరింపలేరు. అలాంటి గొప్ప నిశ్చయతను మాకు అనుగ్రహించి మీ వాక్యపు వెలుగులో నడిపించమని, ఈ వాక్యం వింటున్న వారికి మీ ద్వారా జీవము, మీ ద్వారా రక్షణ, మీ ద్వారా ఉజ్జీవము కలిగించమని యేసు శక్తిగల నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ది బైబిల్ ఫౌండేషన్ సంస్థ వారు బైబిల్ వాక్యములు కంఠాపాఠం చేయుటకు నూతన బహుమతులు ప్రకటించుచున్నారు. 100 వాక్యములు కంఠాపాఠం చేసిన వారికి 1,000 రూపాయలు, 500 వాక్యములు కంఠాపాఠం చేసిన వారికి 5,000 రూపాయలు, 1,000 వాక్యములు కంఠాపాఠం చేసిన వారికి 10,000 రూపాయలు ఇవ్వబడును. వాక్యములు కంఠాపాఠం చేసిన వారు వాటిని రాసి పోస్ట్ బాక్స్ నెంబర్ 13 తిరుపతి అను అడ్రస్కు పంపించవలను. వాక్యములు రాసి పంపిన వారికి పరీక్ష తేదీ తెలుపబడును. ఆ రోజున వారు వాక్యములు నోటితో చెప్పవలెను. అదే రోజున బహుమతులు ఇవ్వబడును. మా అడ్రస్: ద బైబిల్ ఫౌండేషన్, 6-8-767 ఎస్జే నగర్, తిరుపతి 517507. అవర్ ఫోన్ నంబర్ 9440046393. అవర్ ఈమెయిల్ thebiblefoundation@gmail.com. అవర్ వెబ్సైట్ www.thebiblefoundation.com.